హైదరాబాద్ నారాయణగూడలో మహిళా కండక్టర్లతో జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయించాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. పీఆర్సీ డబ్బులు ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. మహిళా కండక్టర్లు టికెట్లు ఇవ్వడంలో కొంతమేర జాప్యం జరుగుతున్నా అధికారులు మహిళా కండక్టర్లను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. మహిళలకు నెలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని సయ్యద్ మహమ్మద్ హెచ్చరించారు. పడ్డ కష్టాలన్నీ పడుతూనే వచ్చాము. ఈ న్యూ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం మాకు రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఈ బాండ్ డబ్బులు మాత్రం బాండ్ డబ్బుల కోసం ఒక పోరాటమే చేస్తున్నాము. యూనియన్ రావాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే యూనియన్ లేకపోతే మేము రకరకాల ఇబ్బందులు పడుతున్నాము. హరాస్మెంట్ ఎక్కువైపోయింది. బాండ్ డబ్బులు డ్రైవర్స్కి ఇచ్చి కండక్టర్స్కి ఇవ్వకపోవడం అనేది చాలా అమానుష్యం అండి. మేము కూడా ఫీజులు కట్టుకునేది ఉంటుంది, పిల్లల్ని జాయిన్ చేసుకోవడం, మాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి బాండ్ పైసలు వెంటనే రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మహాలక్ష్మి టికెట్ పెట్టినందుకు ఆర్టీసీ మహాలక్ష్మి దేవుళ్ళగా ఆర్టీసీ కండక్టర్ మహిళా కండక్టర్ల సమాజానికి మీడియా మిత్రులను అందరూ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా ఈ సమావేశం ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏంటంటే, అతి త్వరగా మా కార్మికుల సమస్యలను పరిష్కరించండి, మా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి, మా బాండ్ పేపర్లో డబ్బులు ఏదైతే రావాలో వాటిని అతి త్వరగా మాకు ఇంప్లిమెంట్ మాకు రిలీజ్ చేయడానికి మీరు ఫైనాన్స్ మినిస్టర్కి ఆర్డర్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినట్టు అతి త్వరగా మా